మనుష్యలింగములు అంటారు, మనుష్యులు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాలు. అటువంటి శివలింగాలు మీరు దర్శనం చేసుకుని, అభిషేకం చేసుకుని, పూజ చేసుకుని మీ భక్తి చేత ఇతోధికంగా దాన్ని పెంచుకోవాలి. బాణలింగము అని ఒక లింగం, బాణలింగము నర్మదా నదీ ప్రవాహమునందు నీటి ఉరిపిడికి రాళ్ళు శివలింగాలుగా మారుతాయి, వాటిని బాణం అంటారు. అసలు నిజంగా పంచాయతీలలో బాణమే ఉండాలి, కాబట్టి బాణలింగము అంటారు. ఆ బాణలింగం సృష్టిలో తనంత తానుగా నీటి ఉరిపిడికి వస్తుంది. అలాగే చిట్ట చివర వచ్చేటటువంటిది దైవీలింగము. ఇందాక నేను మీతో మనవి చేశానే, అరకు లోయలో పడితే వస్తుంటుంది శివలింగం అని, అలా వచ్చినటువంటి శివలింగాలు. శివలింగాలు ఇన్ని రకాలుగా వస్తాయి. కారణం ఏంటంటే కేవలము మనుష్యుల్ని ఉద్ధరించుట కొరకు. మీరు ఒక శివలింగం దగ్గరికి వెళ్ళి చేసినటువంటి ఉపాసన మీకు అంత శక్తినిస్తుంది. అందుకే ప్రత్యేకంగా కోరి 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 వెడతారు తీర్థయాత్ర. వెళ్ళి అక్కడక్కడ ఉండేటటువంటి శివలింగాల్ని దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటారు. కారణమేమి అంటే ఇదే ప్రధానమైనటువంటి కారణం. ఒక చోటుకి వెళ్ళి మీరు చేసినటువంటి ఫలితానికి, వేరొక చోటుకి వెళ్ళి మీరు చేసిన ఫలితానికి చాలా తేడా వచ్చేస్తుంది. దేవాలయమునందు ప్రవేశమునకు, అందుకే మీకు ఇంత అనుగ్రహాన్ని కట్టపెట్టేస్తుంది కాబట్టే దర్శన విధి అని ఒక పాఠం. ఇలాగే వెళ్ళాలి సుమా అని, తప్ప ఇంకొకలా వెళ్ళవద్దు. శివాలయంలో మీకు వెంటనే అనుగ్రహం కలగాలి అని అనుకుంటే మీరు వెళ్ళిన దాంట్లో ఒక్క నిమిషం వృధా కాకుండా పరిపూర్ణంగా శివానుగ్రహం పొందాలి అనుకుంటే ఎలా బయలుదేరాలో చెప్పింది శాస్త్రం. త్రిపుండ్రములను ధరించి బొట్టు పెట్టుకుని, పంచ కట్టుకుని, ఉత్తరీయాన్ని తీసి నడుముకి బిగించుకుని, మీద ఉత్తరీయం వేసుకోకుండా శివాలయం బయటే చెప్పులు విడిచిపెట్టి కాళ్ళు కడుక్కొని కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళి మొట్టమొదట రాజగోపురాన్ని చూసి తర్వాత శివాలయ గోపురాన్ని చూసి అప్పుడు మీరు శివాలయం దగ్గరికి వెళ్ళి నంది దగ్గర మాత్రమే మీరు ప్రదక్షిణాన్ని ప్రారంభం చేయవలసి ఉంటుంది. కాబట్టి నందీశ్వరుడి దగ్గర ప్రదక్షిణాన్ని ప్రారంభం చేసి వెళ్ళేటప్పుడు దేవాలయంలో మహామంటపము, అర్ధమంటపము, ముఖమంటపము అని మూడు మంటపాలు ఉంటాయి. ఈ మూడు మంటపాలు దేనికి గుర్తు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములకు గుర్తు. ఈ మూడు శరీరములను నేను అధిగమించేటటువంటి అదృష్టం నాకు కలగాలని కోరుకోవడం ముఖమంటపాన్ని, మహామంటపాన్ని, అర్ధమంటపాన్ని, ముఖమంటపాన్ని దాటాలి. దాటేటప్పుడు శివాలయానికి ప్రదక్షిణం చేస్తే, ఒక్క మారు చేస్తే చాలు, మూడు మార్లు చేస్తే విశేషం. ఎందుకని మూడు మాటలు? భగవాన్ రమణ మహర్షి ఎందుకు గిరి ప్రదక్షిణం చెయ్యాలి అన్నదానికి చెప్తుండేవారు. ప్ర అంటే మీరు ప్రదక్షిణం చెయ్యడానికి కాళ్ళు కదుపుతుంటే మీ పాపములు కాలిపోతాయి. ద మీరు ఏ కోరికతో అలమటిస్తున్నారో ఆ కోరికలు ఇవ్వబడతాయి. క్షి మీరు ఏ కోరిక లేకుండా ప్రదక్షిణం చేస్తుంటే, క్షి అంటే జన్మ జన్మాంతరములందు చేసిన పాపములు కూడా కాలిపోతాయి. నం ఆఖరికి ఆఖరి ఊపిరి దగ్గర పాపపుణ్యములు లేని స్థితి కల్పించి మోక్షం ఇవ్వబడుతుంది. ప్రదక్షిణం, అందుకు శివాలయ ప్రదక్షిణం. నేను కాదు, స్కాందంలోంచి సాక్షాత్ భగవాన్ రమణులు చెప్తుండేవారు కూర్చోబెట్టి ఎందుకు గిరి ప్రదక్షిణం చెయ్యాలో. కాబట్టి ప్రదక్షిణం మూడు మార్లు చేస్తారు. ఎందుకు మూడు మార్లు చేయడం అంటే నేను ఈషణత్రయాన్ని విడిచిపెట్టగలిగిన శక్తిని నాకు ఈ ఈషణత్రయము అంటే ప్రధానమైనటువంటివి ధనేష, దారేష, పుత్రేష. ధనేష డబ్బు మీద వ్యామోహం వదలదు, దారేష భార్య మీద వ్యామోహం వదలదు, పుత్రేష కొడుకు మీద వ్యామోహం వదలదు. ఈశ్వర ఈ వ్యామోహాలన్నీ వెంట పెట్టుకుని ఏం పొందుతాను, పెద్దవాడిని అయిపోయాను, నాకు ఇంకా ఈ వ్యామోహాలు తగ్గించి నువ్వు వాండి భద్రంగా నువ్వు చూడు అని కోరుకుని తిరిగితే మూడు మార్లు. దాని చేత వాసనాత్రయాన్ని ఈశ్వరుడు తీసేస్తాడు, ఈషణత్రయాన్ని తీసేస్తాడు. తీసేసిన తర్వాత బలిమంటపం దగ్గరికి రావాలి. వచ్చి బలిమంటపం దగ్గర నమస్కారం చేయాలి. ఎందుకు అంటే మనలో ఉండేటటువంటి కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములనేటటువంటి అరిషడ్వర్గములను బలి ఇవ్వాలి అక్కడ. అంటే విడిచిపెట్టేసేటటువంటి శక్తి నాకు ఈశ్వరా కల్పించు. అవి మిమ్మల్ని విడిచిపెట్టవు, అవి విడిచిపెట్టేలా ప్రవర్తించగలిగిన శక్తి మీకు కలగాలి. వాటికి అసహ్యం వెయ్యాలి. అబ్బా వీణ్ణి పట్టుకుంటే ఏమొచ్చిందిరా,
వీడేమి మనం కోరుకునేటట్టుగా ప్రవర్తించరని వెళ్ళిపోవాలి. కోపం రాదు ఆయనకి, ఓర్పు. కోపము స్థానమునందు ఓర్పుతో గెలుస్తాడు. కామము ఈశ్వరకామంగా మారుస్తాడు. ఇలా మార్చగలిగిన శక్తి దేని వలన వస్తుంది అంటే బలిమంటపం దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలి. అంతేకాని బలిమంటపం దగ్గర ఏ నమస్కారం చేయకుండా దాటకూడదు. అరిషడ్వర్గములను విడిచిపెట్టడానికి బలిమంటపానికి నమస్కారం చెయ్యాలి. కాబట్టి బలిహరణ మంటపము, దాని దగ్గర మీలో ఉండేటటువంటి అరిషడ్వర్గములను మీరు బలివ్వాలి. బలివ్వడం అంటే ఏదో జంతువుల్ని తీసుకొచ్చి చంపేయమని కాదు నా ఉద్దేశ్యం. వాటిని అధిగమించగలిగినటువంటి శక్తి ఈశ్వర కృపాకటాక్ష వీక్షణముల చేత మీకు అబ్బాలని కోరుకోవడం, అది బలిమంటపం దగ్గర నమస్కారం. తర్వాత ఈశ్వరుడి యొక్క వాహనానికి నమస్కారం చేస్తారు. నందీశ్వరుడు, గరుత్మంతుడు, వీళ్ళు వహిస్తారు పరమేశ్వరుణ్ణి. వహించడం అంటే వీపు మీద కూర్చోబెట్టడం కాదు, ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటారు. అందుకే నంది చూపు శివుడి మీద ఉంటుంది, పృష్ఠభాగం ప్రపంచానికి ఇస్తాడు. ఆయనకి ప్రపంచంతో సంబంధం లేదు, పరమేశ్వరుడితో సంబంధం. ఎప్పుడు నిరంతరం నిన్ను గుండెలో పెట్టుకుని ఆరాధన చేసేటటువంటి ఈ వాహనం ఎటువంటిదో, పరమేశ్వర నేను కూడా నిన్ను గుండెల్లో పెట్టుకుని ఎప్పుడూ నీ గురించి స్మరణ చెయ్యగలిగినటువంటి భక్తి నాకు కల్పించు. కాబట్టి వాహనానికి నమస్కారం చెయ్యాలి. ఒక్క శివాలయం దగ్గర మాత్రం వాహనానికి నమస్కారం చేస్తే కుదరదు. ప్రదోషం దాటిపోతే, ప్రదోషము అంటే సాయంకాలం అసుర సంధ్య వేళ, అసుర సంధ్య వేళ ప్రత్యేకంగా పరమేశ్వరుడు ఈ భూమండలం మీద కదులుతాడు. రెండు, ప్రదోష వేళలో తాండవం చేస్తాడు. దేవతలందరూ శివాలయం దగ్గరికి ఎడతారు. అందుకే ప్రదోష వేళలో ఒక్క శివాలయానికే దర్శనం. రెండు, నరసింహస్వామి దర్శనం చెయ్యవచ్చు, దోషం లేదు. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క దర్శనానికి వెళ్ళేటప్పుడు మీరు ఆ వాహనం దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా భగవంతుణ్ణి గుండెల్లో పెట్టుకుని మోస్తున్నావో అలా నేను కూడా మోయగలిగిన శక్తినియ్యి అని అడగాలి. విష్ణువాలయంలో గరుత్మంతుడికి నమస్కారం చేసి వెళ్ళిపోతాం. ఒక్క శివాలయంలో మాత్రం ఒక నియమం ఉంటుంది, పగటి పూట అంతా శివలింగం ఒక్కటే ఉంటుంది దర్శనానికి యోగ్యంగా. సాయంకాలం అయిపోతే సాధారణంగా కవచం పెట్టేస్తారు. కవచము అంటే రూపాన్ని పెట్టేస్తారు. ఒకసారి కానీ శివలింగానికి కవచం తొడిగారా, ఇక మీరు నంది యొక్క శృంగముల నుండి చూడకూడదు. అలా కానీ కవచం తొడిగి లేదా మీరు తిన్నగా నిలబడి శివలింగాన్ని చూడకూడదు. అప్పుడు చూసేటప్పుడు మాత్రం మీకు అదృష్టం పండిందని గుర్తు. కవచం పెట్టకముందు మీరు శివాలయంలోకి వెళ్ళారంటే మీ భాగ్యం పండిందని గుర్తు. ఎందుకో తెలుసా? ఈ సమస్త ప్రపంచమునందు కేలి చేసే శివస్వరూపం దర్శనం అవ్వాలంటే నందీశ్వరుడికి ఆయన ఇలా ఉంటే, మీరు మీకు ఎడం పక్కన నంది ఉండేటట్టుగా వచ్చి మీ ఎడం చేతితో ఆయన యొక్క పృష్ఠభాగంలో అవయవాన్ని ఒక్క లిప్త కాలం పట్టుకోవాలి. కుడి చేతి బొటన వేలు, చూపుడు వేలు శృంగముల మీద ఉంచాలి. ఉంచి వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరోయాతి కైలాసే శివదర్శనం. ఇలా పెట్టి తర్వాత ఎడం చేత్తో పట్టుకుని ఒక్కసారి ఇలా నొక్కి వదిలేయాలి. అలా నొక్కి వదిలినప్పుడు ఆయన ఊపిరి అనాగుతుంది. ఆయన ఊపిరిలో సయ్యాటలాడుతుంటాడు ఊయలలో శివుడు. ఆ ఊయల ఆగుతుంది. ఆగినప్పుడు ఆ శివలింగాన్ని ఒక్కసారి చూసిన వారెవరో వాడు కైలాసమునకు వెళ్ళి పరమేశ్వర దర్శనం చేశాడని వేస్తారు ఖాతాలో. అది శైవాగం. కైలాసే శివం దృష్ట్యా కైలాసమునందు పరమశివ దర్శనం చేశాడు. కవచం పెట్టేశారనుకోండి, ఇక చూడకూడదు. అలాగా నిర్మాల్యాన్ని శివాలయంలో ఎప్పుడూ నందీశ్వరుడి మీద విసర్జించరాదు, మహాదోషం. నందీశ్వరుడి మీద మీరు శివాలయంలో ప్రసాదాన్ని పెట్టకూడదు. మారేడు దళాలు కానీ, పువ్వులు కానీ, మీకు ఇచ్చిన వాటి మీద కానీ నంది మీద పెడితే అనేక రకములైన పాపములు మిమ్మల్ని చుట్టుకుంటాయి. ఎందుకో తెలుసా? శివాలయంలో ప్రసాదాన్ని శివాలయంలో వదిలిపెట్టి మీరు వెళ్ళకూడదు. ప్రసాదం అంటే అనుగ్రహం, మీరు తీసుకెళ్ళాలి. కానీ ఎలా తీసుకెళ్లాలన్న దానికి మాత్రం నియమం ఉంది. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ చెప్తారు, నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అంటారు. చండీశ్వరుడు మనలాగే మనుష్యుడిగా పుట్టాడు. అపారమైన శివభక్తితో శివకుటుంబంలో ఒకడయ్యాడు. అయి ఆయనకి పరమశివుడు వరమిచ్చాడు. లోకంలో ఎవరికైనా సరే నియమం ఒకటి ఉంటుంది,
వారి యొక్క ఉచ్చిష్టాన్ని వారి యొక్క శేషాన్ని తినేటటువంటి అధికారం ఎవరిది అంటే భార్యది. మంచినీళ్లు తాగగా ఇంకా నీళ్లు మిగిలితే ఆ గ్లాసు తీసేటటువంటి అధికారము భార్యది. తన విస్తట్లో భోజనం చేసిన తర్వాత మిగిలిన పదార్థాన్ని తినడానికి అధికారం ఉన్నది భార్యయే. ఇతరులకు ఎవ్వరికీ అధికారం లేదు. అలా ఒక్క భార్య తినాలి. పరమశివుడు లోకమునకు మొట్టమొదటి మహానుభావుడు, అయినా కూడా ఆయన చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చాడు, నేను తినగా మిగిలినదేదో అది పార్వతి కూడా ముట్టడానికి వీల్లేదు, నువ్వు తింటావు. కాబట్టి నివృత్తి చండాంశ త్రిభురహర నిర్మాల్య విముఖై. అందుకే మీరు శివాలయంలో కొబ్బరికాయ ఇచ్చారనుకోండి, కొట్టి మీకు ఇచ్చారనుకోండి, మీరు దాన్ని ప్రీతితో చూడకూడదు. దాన్ని అలా చేత్తో పట్టుకుని మారేడు దళాలు చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. చండీశ్వర స్థానంలో ఆయన ఎప్పుడు ధ్యానముద్ర ఎందు కూర్చుని ఉంటాడు. దురదృష్టం ఏంటంటే చండీశ్వర స్థానం మీద ఏ శివాలయంలోనూ శ్రద్ధ ఉండదు. మీరు చూడండి ఎప్పుడైనా ఏ శివాలయంలోనైనా ఎండిపోయి వెలవెలబోతున్నట్టు ఉంటాడు. అసలు శివాలయంలో 8వ శివస్వరూపం అది, అంత జాగ్రత్తగా ఉంచాలి దాన్ని. అక్కడికి వెళ్ళి మీరు చిటిక వెయ్యాలి. చిటికల చండీశ్వరుడు అంటారు, ఆయనకి చెవుడు కాదు, ఆయన ధ్యానమనందు ఉంటాడు. ఆయన కళ్ళు విప్పుతాడు, కళ్ళు విప్పి చూస్తాడు ఎందుకు చిటిక వేశావు అని. అయ్యా నేను తీసుకెళ్ళకూడదు తిన్నగా, శివుడికి ఇవ్వగా మిగిలింది ఏదైనా మీకు ఇవ్వాలి. కొబ్బరికాయ కొడితే ఓ చెక్క శివుడి దగ్గర ఉంది, ఓ చెక్క మీకు ఇచ్చారు, అది చండీశ్వరుడికి వెళ్ళాలి. కానీ ప్రసాదంగా తీసుకెడదాం అనుకుంటున్నాను, మీరు అనుగ్రహించండి, ఇలా చూపించాలి. మీరు పట్టికెడుతున్న దాంట్లో ఏదో కొద్దిగా అలా చూపించాలి. చూపిస్తే ఆయన చూసి సంతోషిస్తాడు, ఆ తీసుకో నేను ఇచ్చాను నీకు ప్రసాదం అంటాడు. ఇప్పుడు చెండి ముఖంగా మీకు ప్రసాదం రావాలి, అంతేగాని నందీశ్వరుడు వదిలిపెట్టమని ఏ శివాగమంలో ఉందో నాకు చూపించండి, ఎక్కడా లేదు. ప్రతి దేవాలయంలో అర్చకులు చేస్తున్న తప్పది నందీశ్వరుడి మీద పెట్టేయండి అని చెప్తున్నారు. పరమ దోషం, నంది మీద పెడితే కింద పడుతుంది, కింద పడితే వెనక వచ్చిన వాడు తొక్కుతాడు, తొక్కితే ఆ పాప నీకు అడిగి పెడుతుంది. పుష్పదంతుడని శివమహిమ్నా స్తోత్రం చేశాడు ఆయన. అదే పనిగా రాజుగారి తోటలో పువ్వులన్నీ పట్టుకుపోతుండేవాడు. పట్టుకుపోతుంటే కనపడేవాడు గాడు గంధర్వుడు. రాజుగారికి కోపం వచ్చింది, వీడిని పట్టుకోలేకపోతున్నాం, శివాలయంలో వాడినటువంటి పువ్వులు తెచ్చి చల్లండి కింద ఆకులు. వాడు రాత్రి వచ్చి తొక్కుతాడు, వాడి శక్తి పోతుందన్నాడు, చల్లేశారు. ఆయన తెలియక భూమి మీద దిగాడు పూల తోటలో, తొక్కగానే ఆయన శక్తి పోయింది, పట్టుకుని బంధించారు. అప్పుడు ఆయన శివమహిమ్నా స్తోత్రం చేశాడు. నందీశ్వరుడి దంతాల మీద ఉంటాయి ఇప్పటికీ ఆ శివమహిమ్నాస్తోత్ర శ్లోకాలు. ఒకప్పుడు నేను మహాభక్తుండను, ఆయన వెళ్ళి పరమేశ్వరుడి దగ్గర శివమహిమ్నాస్తోత్రం జరిగితే నంది పళ్ళికి లిజ్జట్టి ఇలాగ ఆయన పళ్ళ మీద కనబడ్డాయి శ్లోకాలు. ఇక్కడ నువ్వు జరుగుతున్నావు ఏంటంటే నా పళ్ళ మీద రాసుకున్నాను పట్టినాను, అంత శక్తివంతములు శివమహిమ్నాస్తోత్రం. కాబట్టి ఆ గంధర్వుడు శివమహిమ్నాస్తోత్రం చేస్తే మళ్ళీ శక్తి వచ్చి వెళ్ళిపోయాడు. కాబట్టి శివనిర్మాల్యాన్ని తొక్కకూడదు, తొక్కకూడని శివనిర్మాల్యాన్ని చెండి ఆ నందీశ్వరుడి మీద పెట్టించడం ఏంటి తప్పు కాదు. విభూతి దాని మీద చల్లేయండి అన్నాం, నిర్మాల్యం నంది మీద పెట్టి వెళ్ళిపోండి అన్నాం. అసలు శివాలయంలో ఉన్న అర్చకులు మొదట తెలుసుకోవాలి. అలా మనం చెప్పకూడదు. చండీశ్వర స్థానానికి చూపించి మీరింటికి పట్టుకెళ్ళండి అని చెప్పాలి. ఆ మారేడుదలను చక్కగా మీరింటికి పట్టుకెళ్ళచ్చు, కళ్ళకు అద్దుకోవచ్చు, ఎక్కడో నీళ్లలోనో మొక్కలోనో పెట్టేసేయచ్చు. మీ ఇంటికి పట్టుకెళ్ళాలి, గడప దాటాలి. ప్రసాదం గడప దాటి ఇంటికి వస్తేనే శివానుగ్రహం. ఏ దేవాలయం లోపల అయినా విద్యుత్ దీపం వెలిగితే ఉత్తర క్షణంలో ఏ పని చేసినట్లు గుర్తో తెలుసా? మీ గురువు గారి పట్ల మీరు అపచారం చేశారని గుర్తు. ఆ అంతరాలయమునందు వేరొక దీపము, విద్యుత్ దీపం ఉండరాదు, ఒక్క నూనె దీపమే. ఆ దీపాలు కావాలంటే గుత్తి దీపాలుగా దింపుతారు, ఒత్తి పెద్దది చేస్తారు మూర్తి దగ్గరికి వచ్చే మీరు. అందుకే మన ఆంధ్రదేశంలో ఏముందండి, శాస్త్రం పాటించేవాడేడి. మీరు దక్షిణ దేశం వెళ్ళండి, ద్రవిడ దేశం ప్రత్యేకం, ఏ దేవాలయంలో ఎలక్ట్రిక్ ల్యాంప్ వేరు. అర్చకులు ఒళ్ళు చెమటలు పట్టేసి ఇలా కారిపోతున్నా సరే వాళ్ళు పెద్ద పెద్ద ఒత్తేసి ఆ ఒత్తులలోనే వెలుగుతుంటాయి, ఆ ఒత్తులలో వెలుగులోనే చూస్తారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ దీపమే గురువు. గురువు ఇంకెక్కడో ఉండడు. మీ గురువుగారు ఎక్కడున్నారు అంటే అంతరాలయంలో ఉన్న దీపంలోనే మీ గురువుగారు ఉంటారు, ఆయనే గురువుగా చూస్తారు. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈశ్వరుడు ఒక్కడే కాదు, గురుదర్శనం కూడా అవుతుంది. ఓ గురువర్యా, మీ మాటల వలన, మీ అనుగ్రహము వలన, మీ అనుగ్రహ కాంతులలో నాకు ఈశ్వర దర్శనం అవుతోందని దర్శనం చెయ్యాలి. అందుకే నూనె దీపం నెయ్యి దీపం తప్ప విద్యుత్ దీపం వాడడం అనేటటువంటి మాటే లేదు శాస్త్రాల్లో. అందుకే
ఈశ్వర ప్రధానమూర్తిని చూడగానే రెండిటిని మనసులో స్మరించాలి. ఒకటి గురువు, రెండు ఈశ్వరుడు, ఇద్దరిని స్మరించాలి. స్మరించి నమస్కారం చేయాలి. ఉత్తర క్షణంలో మీకు అనుగ్రహం గురువు ద్వారా కృప చేయబడుతుంది. మళ్ళీ దీపపు కాంతి ద్వారానే మళ్ళీ మీకు ఆ కన్నులకు ఆ దీపపు కాంతి ద్వారానే మీకు ఈశ్వర కటాక్షము గురుముఖంగా ప్రసరిస్తుంది. అందుచేత దేవాలయమునందు దర్శన విధి. ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళడానికి ఇక ద్వారం ఉండదు. మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఆయన్ని చేరడమే, ఆయన్ని దాటడానికి ఇంకేం లేదు. అందుకే పృష్ఠభాగంలో అంతరాలయానికి ఇక ద్వారం ఉంచరు. అంతరాలయంలో ఉన్న పరమేశ్వరుడికి సమర్పణం చేసినప్పుడు ముచిక నుంచి తనంత తాను విడినవి ఇవ్వాలి. ఏవవి? పళ్ళు. కాయ ఇవ్వకూడదు దేవాలయంలో. ఎందుచేత అంటే ఈశ్వరుణ్ణి ఎప్పుడు అడిగినా పండిపోవడం ఒక్కటే అడగాలి. మీకు ఆయన ఫలం ఇవ్వడానికి మీరు ఆయనకి ఫలం ఇవ్వాలి. ఆయనకి కాయలు ఇవ్వడం దోషం. ఆయనకి ఫలాలు ఇవ్వాలి. కాయలు ఎవరికి ఇవ్వాలి? అర్చకుడికి ఇవ్వాలి. మీ ఇంట్లో అరటి చెట్టు కాసిందనుకోండి, 4 అరటికాయలు అర్చక స్వామికి ఇవ్వాలి, 4 అరటిపళ్ళు ఈశ్వరుడికి ఇవ్వాలి, 2 అగరత్తులు ఇవ్వండి, 3 కర్పూరం బిళ్ళలు ఇవ్వండి, 4 తమలపాకులు ఇవ్వండి, 2 వక్కలు ఇవ్వండి, అథవా ఓ బెల్లంగడ్డ తెచ్చి ఇవ్వండి. తప్ప కాయలు పట్టుకొని దేవాలయ ప్రవేశము చేయరాదు. నేను యథార్థంగా మీకు ఆగమంలో ఉన్న విషయాలు మాట్లాడుతున్నాను. అలా ఎవరు వెళ్ళి దేవాలయానికి నమస్కారం చేసుకుని బయటికి వచ్చి ఒక్క క్షణం కూర్చోవాలి. కూర్చుని మీరు ఏం చూశారో దాన్ని స్మరించాలి. మిగిలినవన్నీ ఎలా ఉన్నా తప్పకుండా దేవాలయంలోంచి బయటికి వచ్చేసేటప్పుడు మనసులో ఒకటి నిలబడాలి. ఆ పక్కన వేలాడుతున్నటువంటి దీపంలో పక్కకి ఉన్న పెద్ద ఒత్తి, దాని వెలుతురు, ఆ వెలుతురులో ఈశ్వరుడు చూడాలి. ముందు గుత్తి దీపం, ఒత్తి, ఒత్తికున్న జ్వాల, జ్వాలలో ఈశ్వరుడు. ఇప్పుడు గురువుగారు, గురువుగారి పాదములు, గురువుగారి అనుగ్రహముగా ఈశ్వరుడు. మీరు సర్వశ్రేయస్సులు పొందేస్తారు. కళ్ళు మూసుకుని ఆ దర్శనం చేసి బయటికి రావాలి. అది ఏ గురువు అనుగ్రహంతో గుడివేపుకి నడిచారో ఆ గురువు అనుగ్రహంతో ఈశ్వర దర్శనం చేసి కృతజ్ఞత చెప్పి పైకొచ్చినట్టు. కాబట్టి ఒక దేవాలయ దర్శన విధి ఈశ్వర దర్శనమునందు. తెలిసి చేయి, తెలిగి చేయి. నువ్వు వెళ్ళేటప్పుడు శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ మెల్లగా ఓం తత్పురుషముఖాయ నమః, ఓం అఘోరముఖాయ నమః, ఓం సద్యోజాతముఖాయ నమః, ఓం వామదేవముఖాయ నమః, ఓం ఈశానముఖాయ నమః అని 5 ముఖాలకి నమస్కరించి నువ్వు చక్కగా మౌనంగా ఆ చండీశ్వరుడికి చూపించి ప్రసాదం పట్టుకుని ఇంటికి వస్తే పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని నువ్వు పొందుతావు. ఆ శివానుగ్రహము వలన నీకు నీవు సాధించుకోలేనిదన్నది ఇంక లేదు లోకంలో. ఏదైనా సరే నువ్వు పొందగలవు. చిట్ట చివరికి, సరే నాకు అది సభాముఖంగా చెప్పడం ఇష్టం లేదు కానీ, తరువుకొస్తున్న మృత్యువుని కూడా వాయిదా వేయించడానికి శివాగమంలో మార్గం చెప్పారు. అన్ని వేళలా నేను దాన్ని వాడుకోమని చెప్పను, కానీ తరువుకొచ్చేస్తున్న మృత్యువుని కొద్ది కాలం వాయిదా వేయాలంటే సుశిక్షితంగా ఉంటే ఆ శివాలయంలో ఒక అభిషేకం చేసి వాయిదా వేయచ్చు. శివాగమని చెప్పింది ఖచ్చితం, మేము చెప్తున్నాం ఇదే మార్గం, ఇది తప్ప వినా మార్గము లేదని చెప్పేసింది. అంత శక్తివంతము శివాలయం అంటే. ఆ శివారాధన చేసి 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 శివస్వరూపులైపోతారు. అయిపోయి వారి చేత్తో ఒక తీర్ పండిస్తే, వారి నోటితో ఒక మాట అంటే, అందున శివతత్వం ఎరిగిన వాడు అభిషేకం చేశాడనుకోండి, ఆ తీర్థానికి ఉండే శక్తి అపారము. ఎందుకో తెలుసా? నా రుద్రో రుద్రమర్చయేత్. రుద్రుడు కాని వాడు రుద్రుడిని అభిషేకం చెయ్యకూడదు. శివతత్వము పరిపూర్ణముగా తెలుసున్నవాడు రమించిపోతూ శివాభిషేకం చేశాడనుకోండి, ఆ అభిషేక తీర్థమునందు శివశక్తి పరిపూర్ణంగా పట్టుకుంటుంది. తజ్జలాన్ అని ఈశ్వరుడికి పేరు. ఆ అభిషేక తీర్థమును నువ్వు పుచ్చుకోవడం అంటే సాక్షాత్ శివానుగ్రహము నీలోకి ప్రవేశించుటయే. అందుకే శివభక్తి తత్పరుడైన వాడు చేసిన అభిషేక తీర్థం, శివాలయంలో అర్చక స్వామి చేసినటువంటి అభిషేక తీర్థం, ఒకటిది భక్తి, వేరొకరిది దీక్ష వలన వచ్చిన శక్తి. ఈ రెండిటిది ఒకటే స్థాయి. కాబట్టి శివాభిషేకమునందు శివతత్వమును జీర్ణం చేసుకున్న వ్యక్తి పరమ భక్తితో అభిషేకం చేస్తే
ఆ శివలింగానికి తగిలి కింద పడుతున్నటువంటి నీటి యందు శివతత్వము ప్రవేశించి విశేష శక్తిని పొందుతుంది. కాబట్టి శివాలయము, శివానుగ్రహము, శివ దర్శనము అంత గొప్పవి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరం.